కాకినాడ భానుకుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి ఆదివారం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ భానుకుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ముగింపు పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, హరిప్రసాద్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి అభిషేకానంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ మాఘమాసోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ మాఘమాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు కర్రీ బుచ్చిరెడ్డి, ధనాల దేవి, శిల్పారశెట్టి జగదాంబ, ముల్లెటి విజయలక్ష్మి, పీత పద్మావతి, ఆలయ గుమస్తా కిరణ్, అర్చకులు హరిప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మ, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పదహారు తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 20వ తారీఖు ఆదివారం, అలాగే మార్చి 3వ తారీఖు మొదటి 4వ ఆదివారం, 8వ తారీఖు మహాశివరాత్రి శుక్రవారం, 10వ తారీఖు ఈరోజు ఆదివారం అమావాస్య మాఘ ఆదివారం. ఈ మాఘ నెలలు కూడా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి దేవాలయ ధర్మశాఖ ఆధ్వర్యంలో మన ఆలయ కమిటీ సభ్యులు శ్రీ మహారాజ్ శ్రీ పాకన సత్యబాబు గారు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానమూడి చంద్రశేఖర గారు ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ఈ యొక్క అభిషేక, అర్చన, కళ్యాణ, తిరునామ ఉత్సవాలు కూడా జరిపాము. ఈరోజు కూడా ఈ యొక్క అభిషేక జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం, సోమవారం, పరదనాలు కూడా అన్నదానం జరిగింది. భక్తుల సహసాగారాలు ప్రదర్శన జరిగింది. కాబట్టి పూజ భక్తులు గురించి తెలియజేయబోతున్నాం.